వెధముఖాలని వెధముఖాలు. పొద్దున్న లేచి ఏ వెధముండ ముఖం చూశాను, గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది. ఎవరినే వెధముండలంటున్నా? నిన్ను కాదులే. నువ్వెవరినంటున్నావో నాకు తెలిసే. కొందరు మొగుడు చచ్చి వెధముండలవుతారు, మరికొందరు మనసు చచ్చి అవుతారు. భూదేవి లాంటి మీ వదిలిని పట్టుకుని వ్యథముండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడా దేవుడు? ఏమిటి నువ్వనేది? నేనన్నదేమనే తప్ప? తప్ప తప్పు నరా. మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కాని నీలాగా మొగుడితో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగల్లాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టులని తెలుసుకోవే. నర్మయ్య, కూతురనే ఇది కూడా లేకుండా బాగుతున్నావు. నీకు పిచ్చెక్కింది. పిచ్చే రామ్మ రా, సమయానికి వచ్చావు. చూసావా అమ్మా, దేవుళ్ళు లాంటి నా బిడ్డను మింగింది కాకుండా అది ఎన్ని మాటలంటుందో. ఇవి చేతులు కావనుకో అమ్మా. నీకు అన్ని భోగాలు ఉండి కూడా మా ఇంటికి వచ్చి ఎన్నో మా కష్టాలు చూసిందానివి. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గాది కింద పంది కుక్కుల్ని విరగడిచేయి తల్లి. మీరేం బాధపడకండి మామగారు, నేను మీ మనవడు కలిసి ఆలోచించాం. నాకు చిన్నప్పటి నుంచి లక్షాధికారులతో మాట్లాడటం అంటే చెడ్డ సరదా అండి. మీ అంతా మీరే పిలిపించేసరికి నేను కూడా ఓ లక్షాధికారిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి. ఏం లేదు, మా జయ లక్షల్లో పుట్టి లక్షల్లో పెరిగింది. కూర్చోండి. అదృష్టవంతురాలు, తొందరగా రా. ఆ అదృష్టానికి వారసురాలుగా మాత్రం ప్రవర్తించడం లేదు. ఆ ఇంట్లో 4 రోజులుండి ఇక్కడికొచ్చినా ఆగూటి పొలకే పలుకుతోంది. నిజానికి ఆ ఇంట్లో డబ్బు యొక్క విలువ తెలిసింది మీ ఇద్దరికేనన్న నా అభిప్రాయం. అంచేత మీరిద్దరూ ఇక్కడే 4 రోజుల పాటు ఉండి మా జైకి డబ్బు యొక్క విలువేమిటో కాస్త తెలియజెప్పండి. మీ ఇంట్లో సెటిల్ అయిపోయి మీ అమ్మాయికి డబ్బు గురించి చెప్పడం అంటే కాశ్మీర్లో పుట్టి పెరిగిన వాడికి ఐస్ మొక్కల గురించి చెప్పినట్టు ఉంటుందండి. సరే, మమ్మల్ని ఎప్పటి నుంచి రమ్మంటారో చెప్పేయండి. ఈవేళే వచ్చేస్తే చాలా సంతోషిస్తాను. వరాలు, నువ్వు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చిన నీ మంచితనం వల్ల నాకు ఆత్మీయుడవయ్యావు. ఇప్పుడు ఇంట్లో సంసారాలని కూల్చేసే నీచులైన 2 దొంగల్ని ప్రవేశపెట్టాను. నువ్వెలాగైనా వాళ్ళని ఇనపెట్టి కట్టేసి నువ్వెన్ని బాధలు పడ్డావో అన్ని వాళ్లకు రుచూపించి వాళ్ళకు బుద్ధొచ్చి లెంపలేసు పారిపోయేలా చెయ్యాలి. ఏం చేస్తావు? మరి ఆర్డర్ అయ్యాలే గాని వాళ్ళిద్దరికి దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేలా చేసేస్తాం. ఈ ఆస్తంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఇన్నాళ్ళు మీ ఇంట్లో మంచానికి పట్టి నల్లుల్లా పడున్నాం, దాని బదులు ఇంటి గోడలకి బల్లుల్లా అతుకుపోతే ఎంత బాగుండేదో. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ బంగారు